హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో యొక్క బంద్లో మనకు దాదాపు స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు ఏవేవి మనకు క్లోజ్లో ఉంటాయి ఏవేవి ఓపెన్లో ఉంటాయి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బంద్ నేపథ్యంలో మనకు రెండు రోజులు సెలవులు కూడా రానున్నాయండి సో దీనికి సంబంధించిన విత్ ప్రూఫ్ కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీలకైతే రేపు సెలవులు ప్రకటించారండి ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా మనకు సెలవులు అయితే ప్రకటించారు సో ఇది తప్పిస్తే మనకు ఎల్లుండి కూడా సెలవు అయితే ఇచ్చారన్నమాట సో ఎల్లుండి సెలవు ఎందుకంటే మనకు బోయ వాల్మీకి బింతు ఒరియ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆదివాసీ ఉద్యమం జేఏసీ తెలిపింది దీనికి వ్యతిరేకంగా ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ చేపడుతున్నారు ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం చేస్తామని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు తహసీల్దార్లకు వినత పత్రాలు సమర్పిస్తామని రేపు ఎల్లుండి మన్యం బంద్పై ప్రచారం చేస్తామని చెప్పింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి సో ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మనకు ముప్పై ఒకటో తేదీన మనకు ఈ యొక్క బంద్ అయితే నిర్వహిస్తారన్నమాట వీళ్ళు సో ముప్పై తేదీన శ్రీరామనవమి మనకు సందర్భంగా సెలవు అయితే ఇచ్చారు సో మొత్తం మీద విద్యార్థులకు రెండు రోజుల పాటు స్కూల్స్ కాలేజీలకు సెలవులు అయితే లభించాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్